మరి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయండి ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి కానీ వైజాగ్ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి కానీ ఇక్కడ నుంచి మరి పైగా ఇంకోటి ఏంటంటే ఈ ఆఫీసులకి ఎప్పుడు కూడా కోర్టు పనులు ఉంటాయి వాళ్ళకి, హైకోర్టు పనులు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళకి బెంచ్లతో సంబంధం లేదు. ఒక ఒక పెద్ద ఆఫీసు ఉన్నాడంటే మొత్తం స్టేట్ అంతకే ఆఫీసులైనా ఈ చంకలో పెట్టుకుని మళ్ళీ కర్నూలు వెళ్ళిపోవాలి, నేను కర్నూలు వెళ్ళిపోతారు, హైదరాబాద్ అక్కడి నుంచి బయలుదేరి వైజాగ్ నుంచి బయలుదేరి కర్నూలు వెళ్ళిపోతారు. కర్నూలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాయిదా వేస్తారు, వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. దట్ ఈస్ పోస్టెడ్ అన్న జనవరి 28 జనవరి 15 అంటాడు, మళ్ళీ మళ్ళీ వెనకెళ్ళిపోతాడు. ఈ ఎంత ఖర్చు అయిపోతుందండి ఇదంతా, ఈ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? మినిస్టర్లు అటు ఇటు వెళ్తుంటారు. అంటే మన సీఎం గారు అంటే బాగా డబ్బులున్నాయన, నిన్న పుట్టినరోజు కూడా స్పెషల్ ఫ్లైట్ లో పుట్టినరోజు చేసుకున్నాడు ఆయన. ఆయన డబ్బులున్నారు కాబట్టి ఆయన చేసుకుంటాడు, కానీ ఈ రాష్ట్రం డబ్బు లేదు కదా, ఈ రాష్ట్రం చాలా చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉంది కదా, ఆయన వాళ్ళే అంటున్నారు కదా, వీటి అన్నిటికీ డబ్బులు ఎలా వస్తాయి? కాబట్టి పూర్తిగా దివాలా కోరితనం కింద పూర్తిగా రివర్స్ పరిపాలన చేసే విధానం కింద రాజధాని మాటలు, మూడు రాజధాని మాటలు చెప్తున్నారు. ఇది పూర్తిగా తప్పిది, పైపెచ్చు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన ప్రవణ్ కళ్యాణ్ కానీ ఇంకొకరు కానీ మాట్లాడే మాటలు ఏంటంటే రాజధాని నగరం ఏదైతే ఉందో సెంట్రల్ ప్లేస్ లో ఉంటుంది, అది బాగా వెదలవుట్ అయింది, దీన్ని డెవలప్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోట మార్చుకోవాలి తప్ప అని చెప్తున్నారు. తప్పితే వైజాగ్లో పెట్టద్దనో కాదు కర్నూలులో పెట్టద్దనో ఎవరు కూడా అనలేదండి. దానిగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వక్ర భాషలో చెప్తూ చంద్రబాబు నాయుడికి వైజాగ్లో రాజధాని రావడం ఇష్టం లేదని చెప్పేసి ప్రాంతీయంగా గొడవ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న అక్కడ అమరావతిలో రైతులు ధర్నాలు చేస్తుంటే ఒక వైజాగ్ ప్రాంతం అతను ఒక అతను కేవలం అతను మన రాజమండ్రి కూడా వైజాగ్లో సెటిల్ అయ్యాడు, అతను అక్కడికి వెళ్ళి కేవలం మీ దృష్టి ఆకర్షించడం కోసం అనమాట జై విశాఖ జై విశాఖ అని అడుగుతున్నాడు. అక్కడ అడుగుతుంటే మొత్తం కెమెరాలు అన్నట్టు తిరిగిపోయింది, వాడికి కావాల్సింది వచ్చేసింది, వాళ్ళు పోలీసులు పక్కన లాక్కుపోయారు. ఇదేంటంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం. ఏదైతే ఆయన అక్కడ 13 జిల్లాలు చిన్ని రాష్ట్రం మనది, ఇక్కడ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టుకో ప్రాంతీయ రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అన్నాడో, మళ్ళా వెంటనే ప్లేట్ ఫిరాయించి ఈ రోజు చేసి పని లేక ఇండైరెక్ట్ గా రాయలసీమ వాళ్ళకి మా ఇక్కడ గొడవ చేస్తే నేను కాశ్మీర్ పెట్టే గండకృష్ణకి అన్నవాడికి వెరీ స్మాల్ టూల్ అనుకోండి మిషనరీలో, గండకృష్ణకి ఇష్టం లేదు రాయలసీమలో రావడం, లేకపోతే వైజాగ్లో రావడం ఇష్టం లేదు. వైజాగ్ అంటే ఇష్టం కానీ ఎవరికండి, వైజాగ్ అంటే బ్రహ్మాండం ఉంటుంది. నేను ఎన్నోసార్లు అనుకున్నాను వైజాగ్ అయితే అసలు వైజాగ్ సెంట్రల్ ప్లేస్ లో ఉంటే అది ఇంతకు మించి రాజధాని నగరం ఇంకోటి ఉండదని చెప్పేసి. అలాంటిది వైజాగ్లో లేకపోవడం అంటే ఒక పక్కకు ఉండిపోయింది. ఇప్పుడు అనంతపురం ఉన్నాడు, కర్నూలు ఉన్నాడు, కడపూడు ఉన్నాడు, హైకోర్టుతో ఎవరికి పని ఉండదు, ఎవరికో డిటెంట్లకు కానీ హైకోర్టుతో అందరికీ పని ఉండదు, కానీ సెక్రటరీతో చాలా మంది పనులు ఉంటాయి. ఇంచుమించు ఒక 60-70% పనులు కోసం సెక్రటరీ కోసం సెక్రటరీకి వెళ్ళని వాళ్ళంటే ఎవరు ఉండరు. అలాంటిది అంత దూరం నుంచి 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడ రాగలదు వాళ్ళు, ఒకసారి ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా ఆలోచించండి, మనం ఆలోచించుకోవాలండి. దానికి మాకు వైజాగ్ అంటే ఇష్టం లేదంటే ఎలాగా? కాబట్టి ఇవన్నీ కూడా దొంగ మాటలు చెప్తూ మాయ మాటలు చెప్తూ పబ్బం గడిపోవడం ప్రయత్నం చేస్తున్నారు, కేవలం ప్రజల దృష్టిని మరల్చడం కోసం. ఇప్పుడు ఎన్నో సమస్యలు, ప్రివేలింగ్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి స్టేట్ లో, ఈ ప్రాబ్లమ్స్ ని తప్పించడం కోసం అని చెప్పేసి ఈ రోజుని ఈ మూడు రాజధానుల సిద్ధాంతం పెట్టడం చెప్పి ఇంకోటి ఏం కాదు. పైగా ఇంకోటి నాకు పొద్దున్నే ఇంకోటి వార్త తెలిసింది ఏంటంటే, ఎవరో అమరావతి ఏరియా అయినా ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, ఈ మూడు రాజధానులు ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించగానే అక్కడ రేట్లు తగ్గిపోయినట్టు, భూములు రేట్లు వైసీపీ వాళ్ళు కొనేస్తారంట, తగ్గిపోయిన భూములు రేట్లు కొనేస్తున్నారు. దట్ ఈస్ నా దట్ ఈస్ ఆల్సో ఇన్ఫెక్ట్ ట్రేడింగ్. సో ఐ హూ కెన్ డినైట్ దట్ ఈస్ ఆల్సో, ఇక్కడ వాళ్ళు అక్కడ వైజాగ్ గారిని కొంటారు, ఇక్కడ ఇక్కడే కొంటారండి. కాబట్టి చేసేది మనం అదే మనం దీన్ని మనం చేసేది ఇలాంటి పనులు చేస్తూ పైగా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తున్నాం కూడా పోలీషనర్స్ ప్రతి పూర్తిగా ఇది దీన్ని ఈ విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ రాజధాని ప్రాంతంలో రైతులకు పూర్తి న్యాయం జరగాలి. వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే రోజుని ఇవాళ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదండి రాజధాని భూములు, తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు వాళ్ళు, రాజధాని కోసం ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే రెస్పాన్సిబుల్ పార్ట్, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రెస్పాన్సిబుల్ అవుతుంది అక్కడ. ఈ రోజు ఎవరైనా కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తారు ఇప్పుడు కోర్టులో,
ఈ కోటి కట్టడం కాదు చావి, దీని చెప్పిన పాసిబిలిటీ ప్రతి వాళ్ళు కొంచెం వేరే ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కానీ ఎవరైతే వాళ్ళకి రాసిచ్చారు వాళ్ళకి అందరికీ కూడా అగ్రిమెంట్ రాసిచ్చారు ఇక్కడ డెవలప్ చేసిస్తాం అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పైబెచ్చు అండి, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైతులకి వీళ్ళు నిజంగా వాళ్ళకి న్యాయబద్ధంగా కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఎంత ఉందో తెలుసా అండి, 70,000 కోట్ల రూపాయలు ఉందని ఒక లెక్క ప్రకారం, 70,000 కోట్ల రూపాయలు అవుతుంది. నిన్న మంత్రి గారు అన్నట్టు 100 కోట్లు పెట్టి మేము రాజధాని నగరాన్ని నిర్మించే పరిస్థితిలో ఆర్థిక పరిస్థితిలో మా రాష్ట్రం లేదన్న వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వగలరా వీళ్ళు, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇట్ ఇస్ ఆల్ క్రాష్, ఇట్ ఇస్ ఆల్ పోలిష్నెస్, కేవలం ప్రజలను మాయం చేయడం కోసం, ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకోవడం కోసం, ఒక ప్రాంతీయ విభేదాలు, కులపరమైన విభేదాలు, మతపరమైన విభేదాలు, డివిజన్స్ తీసుకొచ్చి నాశనం చేయడం కోసం చేసుకునే ప్రయత్నం. పైపెచ్చి అక్కడ వాళ్ళు చేసే ప్రచారం కూడా ఏంటంటే అమరావతిలో ఇందాక ఇప్పుడే టీవీలో చూసాను నేను, బయటకు వస్తూ టీవీలో చూసానండి, కేవలం రైతులు ఇచ్చిన అమరావతిలో ఎవరైతే వేలాది ఎకరాలు సేకరించేసారో తెలియజేసారో వాళ్ళకే ఇబ్బంది కలుగుతుంది కానీ ఎవరికే ఇబ్బంది కలగట్లేదండి. ఏదో చెప్తున్నాను అలా మాట్లాడే వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడాలి వీళ్ళందరూ కూడా, అప్పుడు నిజం తెలిసిపోతుంది సంగతంతా కూడా. కాబట్టి కేవలం ఇదంతా కూడా బోటనం చేస్తున్నారు వీళ్ళంతా, ఏమి లేదు. దీన్ని పూర్తిగా ఈ తప్పుడు విధానాలు మీరు ఖండించుకొని మీకు అధికార వికేంద్రీకరణ కాదు కావాల్సింది. అధికార వికేంద్రీకరణ అంటే అర్థం మీరు చెప్పే అర్థం కాదు, నేను ముందే చెప్పినట్టు అధికార వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు ఇవ్వండి, మీ అధికారులు కొన్ని తగ్గించి మీ అధికారులను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. అది నిజమైన అధికార వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి. దాన్ని ఎవరు కూడా తప్పన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వైజాగ్ని పారిశ్రామికంగా కానీ లేకపోతే ఇటు ఐటీ హబ్గా కానీ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు ఆయన. కాదని మీరు అనగలరా, మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని జడిసిపోయి పారిపోతున్నారు, ఇండస్ట్రీస్లో అందరూ పారిపోతున్నారు. అక్కడ అదాని గ్రూప్ 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చేవాళ్ళు అయ్యో వైజాగ్ ఏరియాలో, వాళ్ళు వెనక్కి పారిపోయారు. అదేవిధంగా లులు అనేది నేను స్వయంగా చూసాను, కొచ్చిన్లో నేను చూసాను, అక్కడ బ్రహ్మాండమైన అక్కడ షాపింగ్ వాళ్ళు మాల్ అది వరల్డ్ ఫేమస్ మాల్, వాళ్ళు బతిమాల తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు 2 రోజులు ఉండి అక్కడ కొచ్చిన్లో ఉండే అని చూసి వాళ్ళు పని విధంగా చూసి వాళ్ళు వైజాగ్ ఆయన రమ్మని ఆయన రిక్వెస్ట్ చేసి వస్తే వాళ్ళు వస్తే ఆ దాన్ని కూడా వెనక్కి పంపిస్తే ఇమ్మీడియట్లీ ఎవరైతే ఇక్కడి నుంచి పారిపోతున్నారో ఇమీడియట్లీ కేసీఆర్ తెలంగాణ సీఎం ఈస్ గ్రాబింగ్ ది ఆపర్చునిటీస్, అందరూ ఆల్ రోడ్స్ ఆల్ ఫ్లైట్స్ ఆర్ లీడింగ్ టు వైజాగ్ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ బాగున్నాయి అన్ని కూడా. ఈవేళ మోస్ట్ హ్యాపీ పర్సన్స్ ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న నిర్వాహక మూలంగా ఓ పక్క కేసీఆర్ గారు చాలా హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని కూడా అక్కడ తరలి వెళ్తున్నాయి కాబట్టి ఆయన. ఇంకొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా నష్టపెట్టేసాడు పాపం రోజు వెళ్ళి మాకు నిధులు అది ఇది అని చెప్పేసి ఇవాళ గొడవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అడగడాయన, వైసీపీ వాళ్ళు ఏమి అడగడు, వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు చేసుకుని పోతుంటారు. కాబట్టి వాళ్ళు హ్యాపీ వీళ్ళు హ్యాపీ, మధ్యలో హ్యాపీగా ఉండాలంటే ప్రజలు అంతే. కేవలం చంద్రబాబు నాయుడు గారు సామాజికవర్గం గురించి మాట్లాడతాను తప్పులేదు, ఈ పరిస్థితుల్లో మాట్లాడకపోతే తప్పది, మాట్లాడితే తప్పు కాదు. సామాజిక వర్గ పరంగా ఒక డివిజన్ తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గ సొంత సామాజిక వర్గానికే మేలు చేశారు, అక్కడ అందరూ వాళ్ళే నష్టపోతున్నారు వాళ్ళు గోలే పోతున్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. టీవీ డిబేట్ లో మాట్లాడినా లేకపోతే స్టేట్మెంట్ ఇచ్చినా కానీ అక్కడ ఒక సర్వే చేస్తే అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళు 14% మాత్రం ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం 17% ఉన్నారండి. అక్కడ మిగిలిన ఎస్సీ బీసీ ఎస్టీ మిగిలిన సామాజిక వర్గాలు అందరూ కలిపితే 69% ఉన్నారండి. అక్కడ మరి ఏ సామాజిక వర్గానికి అక్కడ ప్రాబ్లం జరుగుతుంది అక్కడ, అంటే ఏదో విధంగా దుమ్మెత్తిపోయడం మసిపూసేస్తాం మీరు కనుక్కోవాలని చెప్తాం. ప్రతిపక్షాలు చేసే పని అధికార పక్షంలో కూడా ఆ బుద్ధి పోవట్లేదు అక్కడ, కానీ దీన్ని ఖండించవలసిన అవసరం, నిజాన్ని గుర్తించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.